వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ఎర్రకుంట్ల మండలం చిలమకూరు గ్రామం నందు ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం గడిచిన 20 సంవత్సరాలుగా ఒకే ప్రాంగణంలో అన్ని సౌకర్యాలతో బీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం నడిపిస్తోంది. ఇదిలా ఉండగా గడిచిన సంవత్సర కాలం నుండి ఇక్కడ బీసీ వసతి గృహానికి గ్రహణం పట్టిందని చెప్పాలి. బీసీ హాస్టల్ నందు లైటింగ్, సీలింగ్ ఫ్యాన్స్, వంటగది, బాత్రూములు, డైనింగ్ హాల్, విశాలమైన ప్రాంగణం, ఇతరత్రా సౌకర్యాలు మెండుగా ఉండటం ఏసీఎన్ ప్రేక్షకులు, జిల్లా అధికారులు గమనించవచ్చు. బీసీ హాస్టల్కు ఏ గ్రహణం పట్టిందో ఏమో తెలియదు గాని గడిచిన సంవత్సరం కాలంగా ఇక్కడ ఉండవలసిన వార్డెన్ను పలు కారణాల చేత మార్చడం, టెంపరీ వార్డెన్ను నియమించి ఇక్కడ విద్యార్థులకు అందుబాటులో లేకపోవడం వలన పలువురు విద్యార్థులు హాస్టల్ను వదిలి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ కారణం చేత ఇక్కడ విద్యార్థులు తీవ్ర అవస్థలకు గురైనట్లు ఏసీఎన్ ముందర వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం చేత మూతపడే పరిస్థితికి బీసీ హాస్టల్ చేరుకుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఉన్నతాధికారులు సరిగా స్పందించకపోవడం, ఇక్కడ వార్డెన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయడం వలనే ఈ బీసీ హాస్టల్కు ఈ దుర్గతి పట్టిందని చెప్పవచ్చు. అధికారులకు ఇక్కడ బిల్డింగ్ ఓనర్ ఎన్నిసార్లు కాల్ చేసినా సరిగా స్పందించకపోవడం, పలు సందర్భాలలో బీసీ హాస్టల్ని మూసివేస్తామని తమతో చెప్పినట్లు బిల్డింగ్ ఓనర్ వాపోతున్నారు. పేద, దిగువ, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో చక్కటి సౌకర్యాలు కలిగిన బీసీ హాస్టళ్లను నిర్మించవలసిన ప్రభుత్వాధికారులు ఇలాంటి వసతులు ఉన్న బీసీ హాస్టళ్లను విస్మరించి ఇక్కడ సరైన సౌకర్యాలు లేవంటూ 50 మంది బీసీ విద్యార్థుల జీవితాలను రోడ్డుపాలు చేయాలని చూస్తున్నారని వాపోయారు. మీడియా అక్కడికి చేరుకున్న విషయాన్ని గమనించిన కొందరు సిబ్బంది పై అధికారులకు సమాచారం అందించారు. చైర్మన్ ఒక ఉన్నతాధికారిని ఓనర్ కాల్ చేయగా లిఫ్ట్ చేసింది. తాము ఎన్నడూ హాస్టల్ మూసివేస్తామని చెప్పలేదని, విద్యార్థులను ఇప్పటికీ కూడా హాస్టల్ నందు చేర్పించుకునే సౌకర్యం ఉందని తెలపటం ఇక్కడే కొసమెరుపు. గతంలో 40 నుండి 70 మంది ఈ బీసీ హాస్టల్ నందు వసతి పొందుతుండగా నేడు వార్డెన్ నిర్లక్ష్యం చేత అటకెక్కే పరిస్థితి వచ్చిందని విద్యార్థులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇక్కడ బీసీ హాస్టల్ నందు పర్మనెంట్ గా వార్డెన్ను ఏర్పాటు చేయాలని, చుట్టుపక్కల ఉన్న జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ 2వ వార్డు అలాగే 3వ వార్డు స్కూల్లోనందు మరియు అలాగే ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఇక్కడ వసతి సౌకర్యం లభించి ఉన్నత విద్యలు అభ్యసించడానికి దోహదపడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు. హలో మేడం, నమస్తే మేడం. చిలింకూరు నుంచి మేడం, హాస్టల్ ఓనర్ మేడం. అదే మేడం, ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తున్నామా అది ఇది అంటున్నారు. పిల్లలు వచ్చి నాకు అడిగారు మేడం. ఇప్పుడు అదే న్యూ జాయినర్స్ కూడా ఒక 20 అబో 30 అబో మెంబర్స్ ఉన్నారు మేడం. కాల్ చేశారు మేడం. నేను హైదరాబాద్ లో ఉంటాను మామూలుగా. ఇక్కడ ఇవ్వలేదంట మేడం. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అప్లికేషన్లు కూడా ఇవ్వటం లేదు అనేసి చెప్పారు. నేను లాస్ట్ వీక్ వచ్చానండి, అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సరే అయినా పెట్టినారు కదా, మీరు ఒకసారి అప్లికేషన్స్ ఎవరైతే మీ న్యూ జాయినర్స్ అంటున్నారో వాళ్ళు హాస్టల్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోమని చెప్పండి. ఇవ్వలేదంట మేడం. ఇక్కడ ఉన్న హాస్టల్ అయినా లేదు, క్లోజ్ చేశాము. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు వర్క్ చేసే వాళ్ళు కూడా ఏముంటున్నారంటే ఇంత ముందున్న ఐవారెడ్డి సారు క్లోజ్ చేశారు, ఇక్కడ రాశాడు క్లోజ్ చేశారు లేదు ఇంకా అని చెప్పారంట మేడం. సరే మేడం, చెప్తాను. మరి ఇది క్లోజ్ చేశారు అని అనేది ఎంత మాత్రం నిజం మేడం? అసలు ఇంత ముందున్న వార్డును అలా చెప్పడం కరెక్ట్ మేడం? అయితే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది క్లోజ్ చేశాడు, లాస్ట్ టైం ఉన్న వార్డును, రెగ్యులర్ వార్డును, వార్డును నియమిస్తారని మాకు మేడం ఇంతకుముందు కూడా మీ దృష్టికి తెచ్చాను మేడం. ఇన్ఛార్జి వార్డును ఉండడం వల్ల ఇక్కడ పిల్లలు సరిగా ఉండలేకపోతున్నారు మేడం. మాకు రెగ్యులర్ వార్డును కొద్దిగా వచ్చేటట్టు ఏమన్నా చూడండి. మేడం ఈ ఇన్ఛార్జి వార్డును ఏంటంటే ఎంతసేపున్నా ఇది ఆయన చేయలేకపోయేసి ఇది క్లోజ్ చేయాలి ఇదే ఉంది. కానీ ఎట్లా దీన్ని రన్ చేద్దాము, ఎట్లా పిల్లలకు ఇది చేద్దాము అనేది ఇది లేకపోకుండా ఉంది మేడం. ఆయన కూడా ఆయన అదే పంతాలోనే ఉన్నాడు మేడం. లేదు, ఏం రెస్పాన్సిబుల్ లేదు మేడం. అవును మేడం, వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ అడ్మిషన్స్ తీసుకోమని చెప్పండి. అయితే వాళ్ళు రెగ్యులర్ గా హాస్టల్లో ఉండాలి. ఇంకో విషయం,
మేడం ఖచ్చితంగా బయోమెట్రిక్ వేయాలా? మేడం హాస్పిటల్లో ఉంటారు మేడం, మేడం వాళ్ళు ముందులాగా వచ్చి తినేసి వెళ్ళిపోవడాలు ఇలా వేస్తే అడ్మిషన్స్ 2 రోజులు 3 రోజుల తర్వాత తీసేస్తారు. ఎందుకంటే బయోమెట్రిక్ వేయాలి కదా, వేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా హాస్టల్లో ఉండాలా? అవును మేడం. కాబట్టి అలాంటి పిల్లల్ని మీరు ఎవరైనా ఉంటే జాయిన్ చేసుకుంటాం, ఎందుకు చేసుకొని చేసుకుంటాం, మీరు తెచ్చుకొచ్చుకోండి. కానీ ఇక్కడ అదే మేడం, ఇక్కడ సిచువేషన్ ఏంటంటే క్లోజ్ చేశాను. చెప్తాను నేను, ఆల్రెడీ చెప్పాను మేడం. ఎవరు కాలేదు అంటున్నారు. వచ్చారు మేడం, నిన్న వచ్చారు. నిన్న కూడా నేను, మీరు చెప్పారు కదా మేడం, ఇంత ముందు క్యాంపెయినింగ్ చేయండి, మీరు చేయండి, కొద్దిగా స్ట్రెంగ్త్ పెంచండి అని చెప్పారు కదా మేడం. సో అలానే నేను వచ్చిన విత్ ఇన్ 2 డేస్లోనే ఇంతమందిని గ్యాదర్ చేశాను. కానీ వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం వర్కర్స్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, ఏం చేయకోకుండా, ఏం లేకోకుండా ఇది క్లోజ్ చేయాలా? సరే మేడం, ఓకే మేడం. 2 ఇయర్స్ నుంచి ఈ హాస్టల్ రన్ అవుతాను సార్. అప్పుడు 100 ప్లస్ మెంబర్స్ స్ట్రెంత్తో రన్ అవుతాను సార్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అవి ఇవి కొంచెం పెరగడం వల్ల కొంచెం స్ట్రెంగ్త్ తగ్గింది సార్. అయితే లోకల్ బార్డర్స్ అది ఇదే అని ఇప్పుడు ఇష్యూ రావడం వల్ల, అందులో మాకు ఇన్ఛార్జ్ వార్డును ఇక్కడ వేయడం వల్ల ఇప్పుడు ఈ హాస్టల్ను క్లోజ్ చేయాలా అని అంటున్నారు సార్. లాస్ట్ 2 టైమ్స్ కూడా ఇదే ఫేస్ చేశాము. అప్పుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి మేము ఓపెన్ చేసి చేశాం సార్. ఇప్పుడు పిల్లల్ని ఏంటంటే వాళ్ళు వచ్చి అడిగినా కూడా, హాస్టల్కి వచ్చి అన్నం తిందాము అది ఇది అన్నా కూడా వాళ్ళను డైవర్ట్ చేస్తున్నారు పిల్లల్ని. లేదు హాస్టల్ లేదు, మూసేశాము అని ఇంతకుముందున్న ఆయన వార్డను అదే చెప్పాడు. ఇప్పుడున్న వార్డును కూడా అవేర్నెస్ లేక, ఇక్కడ క్యాంపెయినింగ్ చేయక మూస్తున్నాము, క్లోజ్ చేస్తున్నాము అని. ఎంతసేపు ఉన్నా క్లోజ్ చేయాలని అంటున్నారు. కానీ ఇవి పేద పిల్లలకు సాయం చేద్దాము, ఏదో వీళ్ళని చూసి పెడదాము అనేది ఇది లేకుండా క్లోజ్ చేద్దామని అనుకుంటున్నారు సార్. ఇది ఏంటంటే రెగ్యులర్ వార్డన్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది సార్ మాకు. ప్రభుత్వ అధికారులతో అంటే ఈ నిన్న శాఖకు సంబంధించిన అధికారులతో మీరు మాట్లాడినారా? మాట్లాడాను సార్. ఏమన్నారు? నిన్న కాల్ చేశాను, కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ కాలేదు సార్. కానీ ప్రధానంగా మీ హాస్టల్లో బీసీ విద్యార్థులు అందుకు తక్కువ ఉండడం చేతనే దీన్ని పట్టించుకోలేదు అనే రూమర్స్ వస్తున్నాయి దాని మీద. అలాంటిది ఏం లేదు సార్, అవుటర్స్ ఉన్నారు, కొంచెం లోకల్ బార్డర్స్ కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళను డైవర్ట్ చేస్తున్నారు సార్. హాస్టల్ లేదు, లేకపోవడం లేదు లేదు అనేసి వాళ్ళని ఇంతవరకు కూడా రానికోకుండా క్లోజ్ చేయాలని చూస్తున్నారు సార్. ఇక్కడ వసతుల ప్రకారం అయితే మన కడప జిల్లాలోని ఇది టాప్ హాస్టల్ సార్. వసతుల ప్రకారం అయితే ఏ ప్రాబ్లము ఏది ఇది లేదు సార్. మీరు కూడా చూశారు వాటర్ ఫెసిలిటీ అయితేనేమి, ఇక్కడ లైట్స్ ఫ్యాన్స్ తిరగడం అయితేనేమి, పడుకోవడానికి అయితేనేమి, ఇక్కడ పడుకోనికి కూడా పడుకుంటా ఉన్నారు సార్ చిల్డ్రను. అలాంటి ప్రాబ్లం అయితే ఇంతవరకు 20 ఇయర్స్ నుంచి ఇది ఉంది సార్. ఎటువంటి ప్రాబ్లము లేదు సార్ ఇక్కడ వసతుల ప్రకారం అయితే. హాస్టల్ కావాలో మేము పడుకుంటాము లేదా, వీళ్ళు నాకు కాల్ చేసి వీళ్ళ విజ్ఞప్తి మేరకే నేను హైదరాబాద్లో ఉన్నామని నేను అదే పనిగా లీవ్ పెట్టుకొని వచ్చి ఇక్కడ మీ అందరినీ ఏర్పాటు చేసి ఇలా చేయడం జరుగుతుంది సార్. ఇది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి కొంచెం ఈ హాస్టల్ అనేది, ఈ చిలంకూరు విలేజ్లో ఇంతకుముందు ఏసీ హాస్టల్ ఏసీ గర్ల్స్ హాస్టల్ ఉన్నాయి సార్, ఇప్పుడు ఏవి లేవు. ఇది ఒక్కటే ఉన్న దానివల్ల బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ అన్ని కులాల వాళ్ళు ఈ యొక్క హాస్టల్ మీదనే పేద పిల్లలు ఉంటారు కాబట్టి ఇక్కడే చేరుతారు సార్. కాబట్టి ఈ హాస్టల్ను ఇక్కడ నుంచి తరలించుకోకుండా మాకు ఇక్కడే ఉండేటట్టు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, ఇది ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళి ఇది మాకు ఉండేటట్టు చేస్తారని, ఈ పేద పిల్లలకు న్యాయం చేస్తారని.